ఒక్క నిమిషం దశావతారాలు ఒక్క నిమిషం మీరు అలాగే ఉంటుందనేదాన్ని ఉండండి. ఇప్పుడు భద్రాచలం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం నుంచి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మరిన్ని విశేషాలు, అక్కడ జరుగుతున్న పూజలకు సంబంధించి మరిన్ని విశేషాలు అందించడానికి మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్, భద్రాచలంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి, అంటే అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి భద్రాచలంలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్, మనం పవన్ చూడవచ్చు, ఇలా దేశవ్యాప్తంగా అయోధ్య వైపు భక్తులు చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. రామ భక్తులు ఈరోజు అభిజిత్ లగ్నంలో అయోధ్యలో శ్రీ బాల శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో భద్రాద్రి ఆలయానికైతే భక్తులు కోటెత్తినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అయోధ్య పోలేని భక్తులు, రామభక్తులు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే భద్రాచలం ఆలయం అయితే చేరుకున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా అంటే బాలారాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఈరోజు భద్రాచలంలో సువర్ణ పుష్ప అర్చన ఉంది. అదే కాకుండా భద్రాచలంలో శోభయాత్ర కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఏర్పడుతుంది. మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు భద్రాచలం ఆలయ తలసాయి గారు స్వామి చెప్పండి. ఈరోజు అంటే ఒక ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే కొన్ని 500 సంవత్సరాల కళ రామభక్తుల కళ నెరవేరబోతుంది. మరి కొద్దిసేపట్లోనే బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, భక్తులు కానీ ఆలయాలకు వస్తే ఎలాంటి పూజలు చేయాలి, ఇళ్ళలు ఉంటే ఎలాంటి పూజలు చేసుకోవాలి, దీనికి ఉన్నట్టు ప్రాముఖ్యత ఏంటి? మన భారతదేశానికి అంతరాత్మ లాంటి వాడు రామచంద్రమూర్తి. మన భారతీయ సంస్కృతి అనేటువంటిది ఏదైనా ఈనాడు నిలిచి ఉన్నది అన్నా, భవిష్యత్తులో మనం భారతీయులంగా గర్వించాలన్నా అది రాముని రామాయణము, దాని వల్లనే మనం సాధ్యం చేసుకోగలం. అటువంటి రామచంద్రమూర్తి అవతరించినటువంటి అయోధ్యలో ఈరోజు రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రతిష్ఠ జరగబోతున్నది. నిజానికి కొన్ని 100 సంవత్సరాలుగా, అంటే సుమారు 500 సంవత్సరాలుగా అక్కడ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, రామమందిరాలు నిర్మించుకోవాలని భారతీయులంతా కూడా కలగన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి హిందువులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందువులంతా కూడా అక్కడ రాముడి మందిరం నిర్మించాలని చెప్పి ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉంటే అది ఈనాటికి అటువంటి కళ నెరవేరుతున్నది. కనుక ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రామభక్తులందరికీ కూడా పండగ లాంటిది. అటువంటిది ఈ సందర్భంగా మనం ఏం చేయాలి, ఇంకా ఇంకొద్దిసేపట్లో మనకు రామప్రతిష్ఠ కానున్నది కదా, ఏం చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి మనం చూడడం అనేటువంటిది ఒక విధానం. అయితే అందరూ అక్కడికి వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకోవడం అనేటువంటిది సాధ్యపడదు. కనుక సరే, టీవీ మాధ్యమాల ద్వారా మనకు ఉండేటువంటి దాన్ని మనం దర్శిస్తాం. దానికంటే ముందుగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కావాలి అని, అక్కడ రామమందిర ప్రతిష్ట జరిగిన తర్వాత ఇంకా ఎల్లప్పుడూ కొన్ని 1000 సంవత్సరాల పాటు ఆ మందిరం అలాగే సుస్థిరంగా ఉండాలి అని చెప్పి మన ధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలి అనేటువంటి భావనతోటి ఎల్లప్పుడూ ఈ సందర్భంగా రామనామ స్మరణ చేయడం అనేటువంటిది చాలా ప్రధానం. రాముని ఎప్పుడు స్మరించినా మంచిదే, కానీ ఈరోజు రాముడు అక్కడ మన స్వాగతిస్తున్నట్లు అనమాట. అంటే రాముడు మన కోసం అని ఇక్కడికి వచ్చి కొలువు తీరు ఉంటున్నాడు. ఎంతో కాలంగా మనం ప్రయత్నిస్తున్నటువంటి రాముడు అక్కడికి రాబోతున్నాడు. కనుక ఆ నిరంతరం రామనామస్మరణ, ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి ఆ జయమంత్రాన్ని జపిస్తూ ఉండడం, తర్వాత ఎక్కడైనా సరే అక్కడ దగ్గరలో మనకు దగ్గరలో ఉండేటువంటి రామాలయానికి వెళ్ళి రామునికి చేసేటువంటి సేవలు ఏమైనా ఉంటే దాంట్లో పాల్గొనడం, శోభాయాత్రలు మొదలైనటువంటివి, చాలా వరకు ఇది అవేర్నెస్ మన భారతదేశంలో చాలా చోట్ల వచ్చింది. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు శోభాయాత్రలని, రామాయణ పారాయణలని, తర్వాత సుందరకాండ పారాయణలని, హనుమాన్ చాలీసాలని, ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వాటిల్లో పాల్గొని మనం తరించవచ్చు అన్నమాట. ఆ విధంగా మనం చేస్తే తర్వాత ఈరోజు మోడీ గారు చెప్పినట్లుగా, ప్రధాని గారు చెప్పినట్లుగా ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత సాయంకాలం దీపావళిలాగా దీన్ని జరుపుకోవాలన్నారు. కనుక దీపాలు వెలిగించి చక్కగా ఇంట్లో మనం దాన్ని చేసుకున్నట్లయితే మన అందరికీ శుభం కలుగుతుంది, ప్రపంచానికి అంతటికి లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ఉంటుంది. అంటే అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన కూడా అభిజిత్ లగ్నంలో జరిగింది. ఈరోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. భద్రాచలంలో కూడా కళ్యాణం అనేది అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. ఈ అభిజిత్ లగ్నానికి శ్రీరాముడికి ఉన్న కనెక్షన్ ఏంటి? రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్పారు. అంటే ఆయన అవతరించినటువంటి సమయంలో చైత్రమాసం శుద్ధ నవమి, ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉన్నది, మధ్యాహ్నం అయింది, తర్వాత కర్కాటక లగ్నం ఆ సమయంలో ఉంది.
సరే కర్కాటక లగ్నం ఉన్నప్పటికీ మధ్యాహ్న సమయం సాధ్యమైనంత వరకు అభిజిన్ లగ్నంలో ఉంటుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుందన్నమాట. ఇక్కడ కూడా అంటే భద్రాచలంలో కూడా శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని ఆ అభిజిన్ లగ్నంలోనే అంటే సరిగ్గా 12 నుంచి 12:20 లోపల ఉండేటువంటి ఆ అభిజిన్ ముహూర్తానికే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అంటే స్వామి అవతరించినటువంటి సమయం అది అవడం ఆ సమయంలో యస్యావతార సమయే తస్య కళ్యాణమాచరేత్ అని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. రాముడు అవతరించినటువంటి ఆ సమయంలోనే కళ్యాణం చేయాలి అనేటువంటి ఆ ఆగమ వాక్యాన్ని అనుసరించి ఇక్కడ భద్రాచలంలో శ్రీరామనవమి నాడు ఈ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలోనే అంటే అది ముఖ్యంగా శాస్త్రాన్ని బట్టి చూస్తే అభిజిత్ సర్వదోషఘ్నం అన్నారు. అంటే ఏవైనా సరే మనం పెట్టినటువంటి ముహూర్తాల్లో చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ అభిజిన్ ముహూర్తం అనేటువంటిది ఎటువంటి దోషం లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెప్పడం వలన అభిజిత్ అనేటువంటిది ఏమాత్రం దోషాలు లేనటువంటి ముహూర్తం. అందుకనే ఇక్కడ ఏర్పాటు చేసిన అదేవిధంగా అక్కడ రామ శంకుస్థాపనం మందిర శంకుస్థాపన చేశారు. అందుకనే చూడండి శంకుస్థాపన చేసిన ఏడాదికి దాదాపుగా మనం ఆ మందిరాన్ని మనం ప్రారంభించుకోగలిగాం. చక్కగా మనం ఈనాడు ఎదురు చూస్తున్నటువంటి శుభ తరుణాన్ని మనం చూడగలిగాం. సో ఇక కులోత్సవం పూర్తి స్థాయిలో మరి కొద్దిసేపట్లోనే అయోధ్యలో శ్రీ బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో భక్తులు మాత్రం ప్రతి రామాలయంలో కూడా రద్దీ పెరిగినట్టుగా చూడవచ్చు. మనం పూర్తి స్థాయిలో ప్రతి గ్రామాన కూడా ఎక్కడ ఆలయం ఉంటే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలా జయ శ్రీరామ్ అంటూ శ్రీరాముని స్మరించుకుంటూ భారీ ఎత్తున అయితే భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా పూర్తి అప్డేట్స్ మరి కొద్దిసేపట్లో మనం ఇంకా అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా మన శోభయాత్ర కూడా మరి కొద్దిసేపట్లో భద్రాచలంలో ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కూడా ఇక్కడ భక్తులు చేరుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.